భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతి కార్యక్రమాన్ని తుంగతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారు అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం నిర్మించారని తెలిపారు. అంబేద్కర్ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సిఐ అయోధ్య దళిత సంఘాల నాయకులు మల్లెపాక సాయిబాబు, గుడిపాటి సైదులు, పల్వాయి నగేష్, తడకమల్ల రవికుమార్, మల్లెపాక రవీందర్, లక్ష్మణ్, మల్లెపాక వెంకన్న, బొజ్జగిరి భాస్కర్, శ్రీకాంత్, సురేష్ బొజ్జ సాయి కిరణ్, కొండగడుపల వెంకటేష్, పల్వాయి సందీప్, శ్రీకాంత్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. మరి ఓటు కాడికి వచ్చినందుకు, మరి వచ్చినప్పుడు మనం ఎందుకు ఓటు నమ్ముకుంటున్నాం? ఎందుకంటే మనం అనుచరులము కాదు, అధికార పీఠం అని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి మనం ఓటు నమ్ముకుంటున్నాం. మనం పాలితులం అని మన భ్రమలో ఉన్నాం, కానీ మనం పాలకులం అనేటువంటి భ్రమలోకి మనకు, ఆలోచనలోకి మనకు రావట్లేదు. కాబట్టి అప్పర్ కాస్ట్ పాలిటిక్స్లో బలైపోతూ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ, లేదంటే ఇంకొక రకమైనటువంటి తాయిలాలకి ఆశపడుతూ జన సమీకరణ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్వీ చేసినటువంటి ఆర్గనైజర్స్కి, వివిధ దళిత సంఘాల నాయకులకి, మరి ముందున్నటువంటి అందరి నాయకులందరికీ నాయక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న సమస్య ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ వచ్చింది అంటే ఓన్లీ దళిత సంఘాలు మాత్రమే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. అందరు కూడా అంబేద్కర్ అనేటప్పటికీ దళితులకు సంబంధించిన వ్యక్తిలాగానే చిత్రీకరిస్తుంది తప్ప, ఈయన యావత్ భారతీయులకు సంబంధించిన వ్యక్తిలాగా ఇలా మిగతా పబ్లిక్ అందరూ కూడా దాన్ని గమనించట్లేదు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈయన జయంతి అంటే ఇలా అన్ని వర్గాల వాళ్ళు చేసుకోవాల్సిన సంబరం. ఇది ఇది ఒక దళిత సంఘాలకు సంబంధించింది కాదు, కానీ ఈ మిగతా పబ్లిక్లో ఈ అవేర్నెస్ ఎందుకు రావట్లేదు అర్థం కావచ్చు. అంటే ఈ కార్యక్రమాన్ని మనమే చేస్తున్నాం కాబట్టి ఇది ఒక దళిత సంఘాలకు సంబంధించిన నాయకులాగా చిత్రీకరణ అవుతుందా, లేకపోతే మిగతా పబ్లిక్ ఎందుకు దీన్ని అవగాహన తీసుకోవట్లేదు అర్థం కావచ్చు. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క కులాలు కూడా ఈ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. దళిత కులానికి సంబంధించిన వ్యక్తి అయినందుకు మనం ఎంతో గర్వించుకోవాలి. మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఇలా అన్ని కులాల వాళ్ళు కూడా దాన్ని లబ్ధి పొందుతున్నారు.